నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లంచాలు తిని కంచాలు మోగిస్తారా? చంద్రబాబుపై ఉన్న కేసుల్లో స్టే ఎందుకు తెచ్చుకున్నారో చెప్పాలని నిలదీసిన మాజీ మంత్రి పేర్ని నాని. జీఎంసీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ, ఏక్ తారీఖ్ ఏక్ ఘంటే శ్రమదాన్ కార్యక్రమం. మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందన్న కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. జీజీహెచ్ లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం, కొత్త ఆపరేషన్ థియేటర్, ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయడం హర్షణీయమన్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు. డివిజన్లోని 26 రైల్వే స్టేషన్లలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన డిఆర్ఎం రామకృష్ణ ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడి. చేసిన పాపాలకు చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్తే టీడీపీ నాయకులు ఎవరూ బాధపడడం లేదని చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. లంచాలు తిని కంచాలు మోగిస్తారా అంటూ మండిపడ్డారు. జనం సొమ్ము తిన్నారని జనం భావించారు కాబట్టే నిరసన కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనటం లేదన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని లోకేష్ కు సవాల్ చేశారు. చంద్రబాబుపై ఉన్న అన్ని కేసుల్లో స్టేలు ఎందుకు తెచ్చుకున్నారో చెప్పాలని నిలదీశారు. లోకేష్ నాయుడికి ఛాలెంజ్ చేస్తున్నాం. మీ సొల్లు కబుర్లు నిజమైతే, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాదు సచ్చీలుడైతే, మీరు నిజంగా నమ్మితే మీ కుటుంబం మొత్తం, మీ అమ్మగారు, మీరు, మీ భార్య గారు, మీ మామయ్య గారు చంద్రబాబు నాయుడు నికార్సైన మనిషి, నిప్పులాంటి మనిషి అని మీరు నమ్మితే, వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కొని పార్టీని లాక్కొని అధికారంలో పీఠం మీద ఎక్కినట్టు రోజు మొదటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల మీద ఈ రోజు దాకా సిట్టింగ్ జడ్జి చేత విచారణకి మీరు సిద్ధమా? మీ స్టేలు బాగోతం ఎందుకు? విచారణ జరగకుండా స్టేలు బాగోతం ఎందుకు? మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ, ఏక్ తారీఖ్ ఏక్ ఘంటే శ్రమదాన్ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం సమీపంలో గల రెడ్ ట్యాంక్ బిల్డింగ్ వద్ద పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఎమ్మెల్సీ లేలా ప్రెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, నగర కమిషనర్ కీర్తి చేకోరి, ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరి, నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా, డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు, సజ్జిలా పాల్గొన్నారు. కరోనా వైరస్ వంటి విపత్తుల పునరావృతం కాకుండా ఉండాలంటే మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులు సూచించారు. మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని భవిష్యత్ తరాలకు కానుకగా ఇవ్వవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఈ శుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ, పాల్గొన్న ప్రజలందరికీ, గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది కేవలం ఈ ఒక్కరోజుతో కాదు, ఇది మనం ఒక అలవాటుగా మార్చుకొని మన వంతు మన ఇంటి మన ఇంటి పరిసరాలను కనీసం శుభ్రంగా ఉంచుకోవడం మొదలైతే మన గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి, మన పట్టణాలు పరిశుభ్రంగా ఉంటాయి. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అనేక సూచనలు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి తోడుగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ, తర్వాత భాగంలో ఈరోజు కార్యక్రమంలో మనం రెడ్ ట్యాంక్ తీసుకోవడం జరిగింది. ఇది సుమారుగా ఒక 10-15 ఏళ్ళ నుంచి నిరుపయోగంగా ఉండడము, ఇక్కడ సాంఘిక కార్యక్రమాలు జరగడం, ఇవన్నీ మా దృష్టిలోకి వచ్చినాయి. సో ఇదంతా కూడా మనం క్లీన్ చేసి దీన్ని ఫెన్సింగ్ చేసి దీన్ని ప్రాపర్గా ఉపయోగంలోకి తెద్దామనుకుంటున్నాం. స్వచ్ఛతలో భాగంగానే RRR సెంటర్ అని చెప్పి, రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ అని చెప్పి మనకి ఒక కాన్సెప్ట్ ఉంది. దాంట్లో భాగంగా ఆ సెంటర్ కూడా ఇక్కడ పెడదామని ప్లాన్ చేస్తున్నాము. సో దీనికి ఎస్టిమేషన్ వేయించి త్వరలో PPP మోడ్లో కానీ లేదంటే మన ఫండ్స్తో కానీ
ముందుకు తీసుకెళ్ళాం. మనమందరం మనం కలిసి తోడుగా ఉండి ప్రతి ఒక్కళ్ళు మన ఇంటి ప్రెమిసెస్ ని మన ఇంటి దగ్గర నుంచి మొదలు పెడదాం, మన దగ్గర నుంచి మొదలు పెడదాము. మరి ప్రతి ఒక్కటి కూడా మనం క్లీన్లీనెస్ గా ఉంటే మన రాష్ట్రం మన దేశం అంతా బాగుపడుతుంది. అదే నినాదంతో ఈ రోజు స్వచ్ఛత సర్వేక్షణ్ భాగంలో ప్రతి ఒక్క చోట కూడా ప్రతి వార్డులో కూడా మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అలాగే మరి ప్రభుత్వం ముందు ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి ఏంటంటే ఎలాగ మనం ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి, మనం ఎలాగ చేయాలి, ఇనిషియేట్ తీసుకోవాలి, మన ప్రెమిసెస్ లో ఎలా పెట్టాలి అనేది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిగింది. స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, మద్దాలిగిరి సూచించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవంతో పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్ కావటి, డిప్యూటీ మేయర్లు, కమిషనర్లు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సీఎం జగన్ సారథ్యంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నట్లు కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులు తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు కొత్త వైద్య కళాశాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. జీజీహెచ్ లో కొత్త ఆపరేషన్ థియేటర్ తో పాటు ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయడం హర్షణీయమని చెప్పారు. 488 ఈవెంట్స్ క్రియేట్ చేసి పల్లెల్లో 244 గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలానే పట్టణాల్లో కూడా అన్ని వార్డులలో మున్సిపల్ కమిషనర్సు, మేయర్ గారు, అలానే మున్సిపల్ చైర్పర్సన్స్ తెనాలి, పొన్నూరు, మంగళగిరిలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో వీటిలో మనం సెలెక్ట్ చేసుకొని ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇంకొక విషయం ఈరోజు ప్రత్యేకత ఏంటంటే జీజీహెచ్లో ఎన్నో రోజులుగా ఆపరేషన్ సంబంధించి ఉన్న ఇబ్బందులు, అలానే ఓపీ దగ్గర కూడా రిజిస్ట్రేషన్స్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తూ ఈరోజు మీరు చూస్తే ఇక్కడ 11 సిస్టమ్స్ను పెట్టి ఓపీ రిజిస్ట్రేషన్ సంబంధించిన బ్లాక్ ఒకటి తయారు చేయడం జరిగింది. అలానే లోపల మనకి ఇప్పటి వరకు ఈ హాస్పిటల్ వచ్చినప్పటి నుంచి ఒకే ఒక ఆపరేషన్ థియేటర్ ఉంటే అక్కడ మనం ఇంకొక నూతనంగా ఇంకొక ఆపరేషన్ థియేటర్, ముఖ్యంగా ఎమర్జెన్సీ సంబంధించినటువంటి ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేయడం, గవర్నమెంట్ నుంచి ఇప్పటికే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ వచ్చినాయి కూడా ఇన్స్టాల్ చేయడం. సో ఈరోజు నా ప్రజాప్రతినిధులందరి చేతుల మీదుగా వాటిని ప్రారంభించుకున్నాం కాబట్టి ప్రజలకి అవి ఈ రోజు నుంచే అందుబాటులోకి వస్తాయి. సో కాబట్టి వీటన్నిటికీ ఇంకా కొంత మెరుగైన సేవలు, వైద్య సేవలు అందించడానికి ఇవి తోడ్పడతాయని చెప్పి ఆశిస్తున్నాం. గుంటూరు రైల్వే స్టేషన్ లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిగింది. గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రైల్వే స్టేషన్ను పరిశుభ్రపరిచే కార్యక్రమంలో గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. డివిజన్లోని 26వ రైల్వే స్టేషన్లో స్వచ్ఛతా హీ సేవను చేపట్టినట్లు ఆయన తెలిపారు. అన్ని రైల్వే స్టేషన్లు ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. 215 ఈవెంట్స్ మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇది దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ మన రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్లో ఏ రైల్వే లైక్ రైల్వే స్టేషన్స్ కానీ రైల్వే ప్లాట్ఫామ్స్ కానీ రైల్వే అప్రోచెస్ కానీ సర్క్యులేటింగ్ ఏరియాస్ ఒక క్లీన్లీనెస్లో ఒక విజిబుల్ ఇంప్రూవ్మెంట్ కనపడాలనే మన ఉద్దేశం అన్నమాట. సో ఇది ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరి శ్రమ వలన మా ఈ క్లీన్లీనెస్ అనే దాంట్లో విజిబుల్ ఇంప్రూవ్మెంట్ వస్తుందని నేను చాలా భావిస్తున్నాను, నమ్ముతున్నాను కూడా. ఈ కార్యక్రమంలో మన తోటి ఆటో డ్రైవర్లు కానీ కొంచెం సామాన్య ప్రజలు కూడా పాల్గొన్నారు. ఇది ఈ స్పందన చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఈ కార్యక్రమం కూడా చాలా సక్సెస్ఫుల్గా అయింది. చాలా థ్యాంక్స్. జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సమావేశం గుంటూరులో జరిగింది. నగరాలలోని నవీన స్కూల్లో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. సాధారణ బీమా ఫ్యామిలీ పెన్షనర్లకు కేవలం ఉద్యోగి ఆఖరి నెల జీతంలో 15% మాత్రమే పెన్షన్ ఇవ్వడంపై అసోసియేషన్ పోరాటం చేయాలని నిర్ణయించింది. అక్టోబర్3 నుంచి తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాలు చేపట్టనున్నట్లు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యకులు సుబ్బారావు తెలిపారు. ప్రతి 5 ఏళ్లకు ఉద్యోగులకు వేతన సవరణ చేస్తున్నట్లు పెన్షనర్లకు పెన్షన్ అప్డేట్ చేయాలని కోరారు. ఉద్యోగులందరికీ వాళ్ళ జీవిత వేతన సవరణ జరిగినప్పుడల్లా కూడా వాళ్ళకి సంబంధించి మాకు కూడా
మాకు కూడా పెన్షన్ అప్డేషన్ ఇవ్వాలి అని చెప్పని మేము కోరుతున్నాం. ఈ పెన్షన్ అప్డేషన్ అనేది ఇన్సూరెన్స్ రంగంలో లేకపోవడం అనేది చాలా ఇబ్బంది పెరుగుతుంది. ఇలా సర్వీస్ గడుస్తున్న కొద్దికి పెన్షన్ తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రెండు డిమాండ్స్ మీద ఫ్యామిలీ పెన్షన్ 30% ఇవ్వాలనే డిమాండ్, అలాగే పెన్షన్ అప్డేషన్, ఈ రెండు డిమాండ్స్ మీద అక్టోబర్ 3వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన అనేది చాలా చేపడుతున్నాం. దానికోసం ఇక్కడ సమావేశమైన ఈ రోజున ఈ సమావేశంలో ప్రధాన నిర్ణయం ఏంటంటే 3వ తారీఖు నుంచి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పినది నిర్ణయించుకున్నాం. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి జన్మదిన వారోత్సవాలు గుంటూరులో ఉత్సాహంగా జరుగుతున్నాయి. వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. లార్జీ సెంటర్లోని నార్త్ ప్యారిస్ చర్చిలో అప్పిరెడ్డి ఆరోగ్యంగా ఉండాలని, ప్రజాసేవలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బత్తుల దేవానంద్, ఈచంపాటి వెంకటకృష్ణ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మేము లోదరన్ చర్చిలో, నార్త్ ప్యారిస్ చర్చిలో మా అన్న లేళ్లప్పిరెడ్డి గారి జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్ చేసినాము. ప్లస్ అప్పిరెడ్డి అన్న లాంటి వాళ్ళు ఇంకా నుండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మళ్ళీ ఉన్నతమైన పదవులు, జగన్ గారి ఆశీస్సులతో ఉన్నతమైన పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా మాబోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆయన ఈరోజు మమ్మల్ని ఒక నాయకులుగా తీర్చిదిద్దిన అట్లాంటి మహానుభావుడు ఇంకా జీవితాంతం ఇంకా ఎంతోమందికి హెల్ప్ చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ లేళ్లప్పిరెడ్డి గారి జన్మదినోత్సవం ఈరోజు నార్త్ ప్యారిస్ చర్చిలో యేసు ప్రభు ఆశీస్సులతో ఈరోజు కేక్ కటింగ్ చేసుకున్నాము. వీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలందరూ ప్రార్థించి వారికి దివ్య ఆశీస్సులు అందించడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లక్ష్మీపురంలోని ఓరియంటల్ స్కూల్లో డిజిటల్ క్లాసులను ప్రోత్సహించేందుకు ఎల్ఈడీ టీవీని క్లబ్ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు ఇతర సభ్యులతో కలిసి అందించారు. సభ్యులందరూ అందరితోటి మేము ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ పిల్లలకి ఆ రోజుల్లో ఇవ్వటానికి ఎలాంటి ఈ ఆర్థిక సౌకర్యాలు లేవు కాబట్టి ఇప్పుడు ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు ఇవ్వటానికి. ఈ కార్యక్రమానికి మేమందరమే ముందుకొచ్చి చేతురిచ్చి పిల్లల్లో చైతన్యపరిచి చదువు ఉంటే ఆరోగ్యంగా లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది, సరస్వతి మనందు ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా, మీరు బాగా చదువుకొని ముందుకు రావాలని నేను జోటర్ తరఫున చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వందల మంది సేవారంగంలో తమ జీవితాలను దండం చేసుకున్నట్లు ఉన్నారు, అందులో రోటరీ ఒకటి. ఈ రోటరీలో ప్రారంభంలో నేను ఒక 16 ఏళ్ళేమో ఉన్నాను. ఆ రోజు రోటరీ వాళ్ళు నాకు 250 బెంచెస్ ఏమో ఇస్తే మేడికొండూరు హై స్కూల్లో ఆ బెంచీలను మేడికొండూరు హై స్కూల్ ఇచ్చాను. ఒక్క 5 ఏమన్నా ఆనాడు కూడా మన లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ ఇచ్చాను. తర్వాత ఒక 8 ఏమన్నా రావెల్లో ఇచ్చాను. ఆ రోజు రోటరీ ద్వారా ఇవన్నీ ఇచ్చాను. అందుకని మనందరం గుర్తుపెట్టుకున్నాం, ఏ మనిషి గొప్పవాడు కాదు, ఏ ఒక్కడు ఒక్కడికంటే గొప్పవాడు కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నాయని రైతు కార్మిక సంఘాలు ఆరోపించాయి. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో కంచుమాటి అజయ్ కుమార్ ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. గత ఏడాది నల్ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై లక్కింపూర్ కేర్లో నిర్దయగా జీపెక్కించి పలువురు మృతికి కారణమైన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. దీనికి వ్యతిరేకంగా 3వ అక్టోబర్ బ్లాక్ డేగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇవాటి వరకు కూడా వ్యవసాయ కార్మిక సంఘటన ఏదైతే జరిగిందో వాళ్ళ పైన ఏదైతే కార్లు దూసుకుని వెళ్ళాడో అతను కేంద్ర మంత్రి సహాయ మంత్రి కొడుకుని అరెస్ట్ చేయలేదు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, అదే కార్మికులు, రైతులు, కర్షకులు అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నా కూడా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇవాటి కూడా గాలికి వదిలేశారు. దానికోసం ఏదైతే రేపు 3వ తారీఖు సంవత్సరం అవుతోంది ఆ సంఘటన జరిగి దానికి నిరసనగా 24వ తారీఖున రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిపి 3వ తారీఖు బ్లాక్ డే చేయాలని చెప్పేసి ఆ బ్లాక్ డేలో ఏదైతే కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాని పద నుంచి తొలగించాలి, అతన్ని అతను కుమార్ అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ఆ రోజు నిరసన తెలియజేస్తాను. 3వ తేదీన దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించాలని చెప్పి దీనికి రైతులు, కార్మికులు, ప్రజా సంఘాలు అందరూ కూడా పాల్గొని జయపురం చేయాలా. ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఆ రోజున ఢిల్లీ రైతు పోటీలో జరిగిన దాంట్లో భాగంగా 50,000 మందికి పైగా కేసులు పెడితే
ఇప్పటికీ ఆ కేసులు ఉపసంహరించుకోలేదు. ఇదే పద్ధతి కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు వచ్చే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా గుర్తెరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వాన్ని విరమించుకోవాలని చెప్పేసి రైతు సంఘాలుగా రేపు జరగబోయే అక్టోబర్3 బ్లాక్ డేని అందరూ జయప్రదం చేయాలని చెప్పేసి రైతు సంఘాలుగా మేము కోరుతాం. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయ కక్ష సాధింపుతో వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా తెలుగు యువత ఆధ్వర్యంలో సంకెళ్లతో నిరాహార దీక్ష చేశారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యకుడు రావిపాటి సాయికృష్ణ, మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యకులు పడవల మహేష్, రాష్ట్ర కార్యదర్శి జవాది కిరణ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం నుండి గాంధీ జయంతి వరకు దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలోని చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం దగ్గర గుంటూరు మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులను బీజేపీ పోలింగ్ బూత్ సభ్యులు స్థానిక ప్రజలతో కలిసి ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా స్వచ్చ భారత్ రాష్ట కో కన్వీనర్ ఏదర శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యం, స్వదేశీ స్వావలంబన, గోహత్య నిషేధంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, ప్రధాని నరేంద్ర మోడీ మహిళల ఆత్మాభిమానాన్ని గుర్తించి స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి 18 కోట్ల టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారన్నారు. ఈ సందర్భంగా పరిశుభ్రతకు శ్రీకారం, నవభారతానికి నవోదయం అంటూ పలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో మైనార్టీ మోర్చా నేత సయ్యద్ నజీర్ హుస్సేన్, మండల నేతలు కాసిన, బోలగోని సాంబయ్య, జి సుబ్బారావు, ఎంఈఓ నరసింహారావు, సిహెచ్ పార్థసారథి, కొలవెన్ను శ్రీను, అనిల్ కుమార్ సాహు, మహమ్మద్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఒక నిమిషం పట్టు మరి. కొత్తపేటలో డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మరియు డాక్టర్ శనక్కాయల రాజకుమారుల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ఉమాశంకర్ మాట్లాడుతూ మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న చెత్తను డివైడ్ చేసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని తెలిపారు. అలా చేసిన ఎడల వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని తెలిపారు. అనంతరం శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ మనవంతు బాధ్యతగా మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆరో మండలంలో కొత్తపేట మహల్య నర్సింహం మందు చేశాము స్టాఫ్ అందరం కలిసి. ముఖ్యంగా క్లీన్లీనెస్ ప్రతి ఒక్కరి బాధ్యత, శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేయడం కోసం అందరూ స్టాఫ్, డాక్టర్స్, సెక్యూరిటీ వాళ్ళందరం కలిసి ఈ యొక్క బాధ్యతని నిర్వహిస్తూ కొత్తపేట లైన్ మొత్తం క్లీన్ చేసి మనం శుభ్రంగా మనం ఎప్పుడైతే మన మార్పు మన నుంచి వస్తుందో అందరూ దాన్ని అవలంబిస్తారని నమ్ముతూ
ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ కొమ్మెన్ల శివకుమార్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీలో పిహెచ్డీసీ చేసి డాక్టరేట్ అవార్డు పొందారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ బొకే శాల్వాతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కేవీఆర్ ఫౌండేషన్ సేవా సంస్థ సంవత్సరంగా జరుపుకున్నందుకు శివకుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సింగు నరసింహారావు, బంద రవీంద్రనాథ్, ఈచంపాటి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని ప్రగతినగర్ లో ప్రజలు విషజ్వరాలతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ జగన్ రెడ్డి దోపిడీతో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, ముఖ్యంగా వైద్య వ్యవస్థ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని అన్నారు. ప్రగతినగర్ లో పరిసరాలు చాలా అధ్వానంగా ఉన్నాయని, ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, అందుకే చంద్రబాబు ఆశయాలతో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి మందులు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాదిక్ జమీర్, మహమ్మద్ ఫిర్దోస్ మరియు వార్డు అధ్యక్షులు బట్టా రాజా, అబ్దుల్ సలీం, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 73 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రజా జీవితంలో అనేక రకాలుగా ప్రజలను, ముఖ్యంగా పేద వర్గాలకు అండగా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన్ని జైలు పాలు చేసి చేయనటువంటి నేరాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మరింత మనోధైర్యంగా రాబోయేటువంటి రోజుల్లో కడిగినటువంటి ముత్యంలాగా బయటకు వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన బాటలోనే ఏదైతే పేద ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రగతినగర్ లో మెడికల్ క్యాంప్, ఉచిత మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 500 మందికి ఉచితంగా మందులతో పాటు మెడికల్ టెస్టులతో పాటు డాక్టర్లు సంప్రదించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుని ముందుకు సాగుతా ఉన్నాం. విధుల్లో అత్యద్భుతమైన ప్రతిభను కనపరుస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటున్న సీఐ బండారు సురేష్ బాబుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఉత్తిష్ట సేవా పథకాన్ని అందించడం అభినందనీయమని జై జపాలి ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఇన్నర్ రింగ్ రోడ్లోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో ఆదివారం సీఏ సురేష్ బాబును ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నిబద్దతతో పనిచేసే వారికి ఎల్లప్పుడూ అవార్డులు అందుతూనే ఉంటాయని ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. సీఏ సురేష్ బాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో తన వంతుగా ప్రజారక్షణకు కృషి చేస్తానని తెలిపారు. మళ్ళీ తాడేపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన్నాడు. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. మంచి ఎస్ఐ గారు మొన్న నైట్ రూమ్స్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి కుటుంబంలో సమస్యలు, కృష్ణా నదిలో దూకేసింది నైట్ రూమ్స్లో. తనకు తెలిసింది ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఏ విధంగా కాపాడాడు. ఈ రోజుల్లో ఏముంది, కష్టపడి ఉద్యోగం చేస్తే విరవాట్లు అవాట్లు మీరు ఈ విధంగా సన్మానం చేస్తూ ఉంటారు. ఆ విషయం నాకు తెలిసి నేను రమేష్ రిక్వెస్ట్ చేశాను. ఏం కాదు నీకు, నేను ఎట్లానే యూనిఫామ్లోనే వెళ్ళాను. యూనిఫామ్లో ఎందుకు వెళ్ళానంటే చీకట్లో ఉందామె, మన పోలీస్ చూడంగానే ఆమెకి ఆత్మధైర్యం వస్తుందని చెప్పానని అదే యూనిఫామ్లో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎవరో మళ్ళీ బయట వ్యక్తులు వెళ్ళారంటే వాళ్ళు కొంత కంగారు పడతారు. పోలీసు వచ్చారు అంటే నన్ను ఖచ్చితంగా కాపాడతారని చెప్పి ఆమెకు ఒక ధైర్యం రావాలనే ఉద్దేశంతో అలానే యూనిఫామ్ వెళ్ళాను. ఆమెని అలానే అలర్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోకుండా, వేరే ఇదికి వెళ్ళిపోకుండా అలర్ట్ చేసుకుంటూ వాళ్ళకి నా పక్కన కూడా అమ్మాయిని పిలుస్తా ఉన్నాండి, తమ్ముడు అమ్మాయిని అలర్ట్ చేస్తా ఉన్నాండి, మళ్ళీ మనం ఎక్కడ స్లాక్ తీసుకోకూడదని చెప్పి వస్తూ ఉన్నాము. అంతా బాగానే ఉంది. ఏదైతే ఫస్ట్ పాయింట్ 30 మీటర్స్ మేము స్విమ్ చేసామో ఆ పాయింట్ వరకు వచ్చేసాము. అందరూ కూడా బ్రిడ్జి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పాయింట్కి అవతల వైపు ఉన్నారు, మేము యువతల వైపు ఉన్నాము. ఆ 30 మీటర్స్ మేమే స్విమ్ చేసుకుంటూ వెళ్ళాము. అమ్మాయిని అప్పటికే అమ్మాయి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది, ఇంకా లేట్ చేస్తే అవ్వదు, మనం తీసుకెళ్లాలా అని చెప్పానని మేము ముందు వెనక కూడా ఆలోచించలేదు. అది ఎంత అవుతుంది ఏంటనేది కూడా చెక్ చేసుకోవడం కూడా జరగలేదు. అందరం దిగేశాం.
పేదలకు తక్కువ ధరకు తెల్ల రేషన్ కార్డుల ద్వారా నాణ్యమైన గోధుమ పిండిని పంపిణీ చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ జంగమ అర్చక సమాఖ్య ఏర్పాటు సభ గుంటూరులో జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జంగమ అర్చకులు ఈ సభలో పాల్గొని వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. జంగమ అర్చకులు దీనస్థితిలో ఉన్నారని, ప్రభుత్వం తగు చేయుత ఇవ్వాలని వారు కోరారు. అలాగే రాజ్యాధికారం దిశగా జంగమ కులస్థులు ఎదగాలని, వారిలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేయనున్నట్లు డాక్టర్ శేషయ్య తెలిపారు. చాలా దారిద్ర్యాన్ని అనుభవించి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రతి ఒక్క అర్చకుడు చెప్తున్నాడు, మాకు జీతాలు లేవు, భత్యాలు లేవు, ఇనాములు కూడా లేవు, మేము మా కుటుంబాలు వంశపారంపర్యంగా పూజలు చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇన్ని కష్టాలున్న అర్చకులు నవ్వుతూ వచ్చే ప్రతి భక్తునికి పూజలు చేయిస్తూ భక్తుని ఆనందాన్ని ముఖంలో చూస్తూ ఆనందపడుతున్నారు. ఈ స్థితి నుంచి అర్చకులు ఎదగాలంటే వ్యక్తుల సమూహమే వ్యవస్థ, వ్యవస్థనే శక్తి స్వరూపం కాబట్టి సంఘటిత శక్తిగా ఉండాలి. రాష్ట్ర సమాఖ్య ఏర్పడి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. మనం ప్రభుత్వం సిద్ధంగా ఉంది చేయడానికి, దృష్టికి తీసుకుపోవాలి. ఒక్కరు కూడా కమిషనర్ ఏసీ గారు, డీసీ గారు ఎవరైనా కూడా జీతాలు లేవని అనే భావన ఎందుకంటున్నారు? ఐక్యత లేకము, ఐక్యత లోపమే. ఐక్యత లోపించినప్పుడు ఏ పనులు మనం చేసుకోలేము. డాక్టర్ గారు చెప్పినట్లు ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరనే భావన ఉండాలి. మరి అటువంటి రోజులు వస్తున్నాయి. మా వాళ్ళంతా చాలా బేదరికంలో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి చైతన్యం లేదు. మా జంగమ కులస్తులు ఎవరు ఒక ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఏ కార్పొరేషన్లో చైర్మన్ కానీ ఎవరు అడుగుపెట్టలేదు. ఈ సంఘటిత సమూహంలో మేమంతా రాజకీయ చైతన్యం సాధించి రాబోయే ఎలక్షన్లో మేము కూడా పోటీ చేసి రాజ్యాధికారం దిశగా ఏదో ఒక పదవిని పొంది మా కులం వాళ్ళ హక్కుల్ని మేము కాపాడుతామని, వాళ్ళకి రావాల్సిన న్యాయపరంగా వాళ్ళకి రావాల్సిన జీతభత్యాలు అయితేనేమి, వాళ్ళకి రావాల్సిన హక్కులన్నింటినీ సాధిస్తామని మీ అందరికీ నేను ఈ వేదిక మూలంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అరండల్పేట అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ వైద్యులు డాక్టర్ సృజన్ కుమార్, డాక్టర్ నాగప్రదీప్ పాల్గొని సీజనల్ జ్వరాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు సూచనలు చేశారు. కామన్ కోల్డ్ కు యాంటీబయాటిక్స్ వెంటనే వాడడం మంచిది కాదన్నారు. కానీ కామన్ కోల్డ్ కి ఫ్లూకి ఏంటి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు జలుబు దగ్గు వచ్చింది అనుకోండి, ఎవరికైనా జనరల్ గా జలుబు దగ్గు ఒక రెండు రోజులు ఉంటుంది, మైల్డ్ గా కొంచెం ఫీవర్ అంటే లో ఫీవర్ వస్తుంది అంటే బిలో 100 అలా రావడము, బాగా తుమ్ములు రావడము, ముక్కులు ఏమంటే ఎక్కువ కారటము, కొంచెం ఏదన్నా గొంతులోకి లాగా ఉండడం, అవి మనకి మామూలుగా ఎప్పుడు వచ్చేవి కామన్ కోల్డ్ లక్షణాలు. వాటికి మీరు పరిగెత్తుకొని డాక్టర్ దగ్గరకు పరిగెత్తాల్సిన అవసరం అంటే, మీకు షుగర్ ఉన్నా సరే ఏదున్నా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఏ కోల్డ్ సింటమ్స్ వచ్చినా కానీ 2-3 రోజులు ఆగండి. ఇప్పుడు కామన్గా ఎవరి ఇప్పుడు ఇప్పుడు ఇవాళ కూడా ఆల్మోస్ట్ 10-10 మంది ఆదివారం కూడా ఓపి ఉండదు, పైన 10 మంది వచ్చి చూపించుకున్నారు దగ్గు దగ్గులండి. ఎందుకు వచ్చారనంటే ఆల్రెడీ నేను వారం నుంచి మందులు వాడుతున్నానండి. ఏ మందులు వాడుతున్నారంటే యాంటీబయాటిక్ ఎజిత్రోమైసిన్ వాడుతున్నాను. ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు తాత్కాలికంగా రద్దు చేసినట్లు కమిషనర్ కీర్తి తెలిపారు. నగర ప్రజలు తమ స్థానిక సమస్యలపై జీఎంసీ కాల్ సెంటర్ 0863-234-5103కి కాల్ చేయవచ్చని సూచించారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ మండల అధ్యక్షులు గోడాబత్తుల రామకృష్ణ ఆధ్వర్యంలో పాతగుండూరు పార్క్ వద్ద స్వచ్ఛ భారత్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ఉమాశంకర్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాలు పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, గ్లౌజులు ఇవ్వాలని కోరారు. ఉండి చూసి మనకి మన దేశం ఎందుకు శుభ్రంగా లేదన్న ఆలోచన వస్తూ ఉండేది. నరేంద్ర మోడీ గారు 2019లో లాంచ్ చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా మన భారతదేశం యొక్క క్లీన్నెస్ స్కోర్ చాలా పెరిగి అన్ని సిటీస్, ఊళ్ళు, పల్లెటూళ్ళతో సహా స్వచ్ఛ భారత్ను అవగాహన ముందు పెంచుకొని వాళ్ళ ఇంటి ముందు శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టారు. గడి చెత్త, పొడి చెత్తని డివైడ్ చేస్తూ చెత్తని రీసైకిల్ చేస్తూ మనం ముందు సాగుతాం.
చెత్త నుంచి కూడా మనం ఆదాయాన్ని సంపాదిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడుతున్నాం. కనుక అందరికీ చెప్పే మనం చేసేది ఏంటంటే, మీ ఇంటి ముందు పరిశుభ్రంగా పెట్టుకోండి, మున్సిపాలిటీ ఇచ్చే చెత్త ఇంటి చెత్తని తడి చెత్త పొడి చెత్త కింద డివైడ్ చేయండి. ఇంకా బ్లడ్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా చర్మకారులకు 100,000 రూపాయలు లోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా అంబేద్కర్ భవన్లో చర్మకారులు, డప్పు కళాకారులు అభివృద్ది చెందాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లిట్ క్యాబ్ కి కొన్ని సంక్షేమాలు అమలు చేయండి, లిట్ క్యాబ్ కొన్ని నిధులు కేటాయించండి, లిట్ క్యాబ్ ద్వారా కొన్ని 100,000 మంది చర్మకారులకు ఉపయోగం ఉంది కాబట్టి లిట్ క్యాబ్ ద్వారా మీరు చర్మకారుల్ని ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మరి లిట్ క్యాప్ ఒకటే కాదు, చర్మకారులు వృత్తి చేతి వృత్తి చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మరి వాటి అన్నిటికి కావాల్సింది మాకు సంక్షేమాలు. ఏదైతే ఈ ప్రభుత్వం ద్వారా మాకు సంక్షేమాలు ఉన్నాయో ఆ సంక్షేమాలు చర్మకారులకు అందే విధంగా ప్రభుత్వం మాకు సహాయం చేయాల్సిందిగా మేము ప్రభుత్వం వారికి తెలియజేస్తున్నాము. మరి కొన్ని మండలాల్లో, కొన్ని గ్రామాల నుంచి, ఈరోజు కొన్ని జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది కొంతమంది. ఇన్నర్ రింగ్ రోడ్లోని రైల్వే గేట్ను మరమ్మతుల నిమిత్తం రైల్వే శాఖ మూసింది. ఈ నెల 5 వరకు గేటు వైపు రాకపోకలు నిలిపివేశారు. ప్రజలు, వాహనదారులు దీనిని గమనించి ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు. టీడీపీ నాయకులు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, మహిళా మంత్రి ఆర్కే రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీ టూరిజం అభివృద్ది కార్పొరేషన్ డైరెక్టర్ పఠాన్ జమీరా బేగం తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని అన్నారు. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.